హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం పోకో ఎక్స్3 కంప్లీట్ ఫుల్ రివ్యూ అయితే చేద్దాం కెమెరాది. అండ్ మీలో చాలామంది అడుగుతున్నారు కెమెరా రివ్యూ ఎట్లా ఉంటుంది అనేసి. అండ్ కెమెరా రివ్యూ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈ వీడియో వచ్చేసరికి నేను 4K 30fps షూట్ చేస్తున్నాను. అండ్ ఇంటర్నల్ ఆడియో ఇప్పుడు మీరైతే చూస్తున్నారు వచ్చేసరికి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. నేనేం మైక్రోఫోన్స్ అయితే ఏం పెట్టుకోలేదు. అండ్ ఇది వచ్చేసరికి 4K 30fps శాంపుల్. సో చూడొచ్చు క్వాలిటీ ఏ విధంగా ఉంది. అండ్ ఆడియో క్వాలిటీ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఇది 4K 30fps శాంపుల్. అండ్ ఈ వీడియోలో ఒకసారి నేను మీకు చాలా శాంపుల్స్ అయితే చూపిస్తాను. అండ్ దానంతా చూడండి. అండ్ వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ కొద్దిగా వచ్చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొంచెం చాలా కష్టం అయితే అవుతుంది కెమెరా రివ్యూ చేయాలంటే. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఒకసారి నేను 1080p 60fps అయితే షూట్ చేస్తున్నాను. అండ్ చూడొచ్చు ఫ్రేమ్స్ అనేవి 60fps మీకు అయితే ఉంటుంది. అండ్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. అండ్ నేను కొంచెం డిస్టెన్స్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఆడియో ఎట్లా పిక్ చేస్తున్నావు ఒకసారి నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈసారికి 1080p 60fps అయితే షూట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ ఫర్ షూటింగ్. సో చూడొచ్చు ఇది ఒకసారికి 1080p 60fps శాంపుల్. సో మీరేమైనా ఈవినింగ్ ఐ థింక్ ఇప్పుడు టైం ఒకసారికి 4:50 అవుతుంది. 4:50 మీరు వీడియోస్ ఏమైనా షూట్ చేస్తే మీకు నార్మల్ లైటింగ్ కండిషన్లో మీకు ఈ టైప్ అయితే ఉంటుంది. 1080p 60fps శాంపుల్ ఇన్ పోకో ఎక్స్3 ఫ్రెండ్స్. వీడియో సార్ నేను 1080p 30fpsలో షూట్ చేస్తాను. అప్పుడే చూసింది మీరు 1080p 60fps శాంపుల్. అండ్ ఇప్పుడు ఒకసారి నేను 1080p 30fpsలో షూట్ చేస్తాను. అండ్ ఆడియో వీడియో క్వాలిటీ ఎట్లా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈసారి ఒకసారి వీళ్ళు సోనీ సెన్సర్ అయితే యూజ్ చేశారు. సోనీ 682 సెన్సర్ అయితే యూజ్ చేశారు. విచ్ ఈ 64 MP సోనీ సెన్సర్. అండ్ నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడొచ్చు. సో ఫాస్ట్గా నడుస్తాను. దీంట్లో ఒకసారికి అల్ట్రా స్టడీ మోడ్ అని ఒక మోడ్ కూడా ఉంటుంది. అండ్ ఇది ఒకసారి ఆఫ్లో తీసుకున్నాను. సో నార్మల్గా మీరు 1080p 30fps వీడియో షూట్ చేస్తే మాత్రం మీకు క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంటుంది, స్టెబిలైజేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ వీడియో ఒకసారి నేను అల్ట్రా వైడ్లో అయితే షూట్ చేస్తాను. 13 MP అల్ట్రా వైడ్తో వస్తుంది ఇది. అండ్ 4Kలో మీరు షూట్ చేయొచ్చు. 1080p 30 అండ్ 1080p 60fps మీరు అల్ట్రా వైడ్లో అయితే షూట్ చేసుకోవచ్చు. అండ్ 13 MP సెన్సర్ దీంట్లో అయితే యూజ్ చేస్తారు అల్ట్రా వైడ్ది. అండ్ నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడొచ్చు. అండ్ ఎంత వైడ్ కవర్ చేస్తుంది ఒకసారి మీరు చూడొచ్చు. సో ఇంత వైడ్ మీకు అయితే ఉంటుంది. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉంది అల్ట్రా వైడ్లో, ముఖ్యంగా 13 MP అల్ట్రా వైడ్ ఇది. అండ్ ఎంత ఫీల్డ్ ఆఫ్ వ్యూ వరకు కవర్ చేస్తుంది ఒకసారి మీరు చూడొచ్చు. సో ఇది అల్ట్రా వైడ్ 4K మీరు షూట్ చేస్తూ 1080p 30 1080p 60 మీరు షూట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇవి ఒకసారికి నేను 1080p 30fps షూట్ చేస్తున్నాను. అల్ట్రా స్టడీ మోడ్ ఆన్ చేసి అయితే తీస్తున్నాను. సో ఇది ఒకసారికి చాలా స్టేబుల్గా ఉంటుంది మనకి వీడియోస్ అయితే కొంచెం ఫాస్ట్గా మూవ్. సో చూడొచ్చు చాలా స్టేబుల్గా మీకు వీడియోస్ అయితే ఉంటుంది. లైక్ గింబల్ టైప్ మీకు స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది అనమాట అల్ట్రా స్టడీ మోడ్లో. సో ఫాస్ట్గా రన్ చేస్తాను. సో కొంచెం స్టెబిలైజేషన్ అయితే చూడొచ్చు, కొంచెం ఫాస్ట్గా రన్ చేయబోదు పర్వాలేదు. సో చూడొచ్చు ఫాస్ట్గా రన్ చేసినా కానీ మీకు స్టేబిలైజేషన్ చూడొచ్చు చాలా స్టేబుల్గా ఉంటుంది వీడియోస్ అయితే. 1080p 30fps వరకు మ్యాక్సిమం మీరు అల్ట్రా స్టడీ మోడ్లో అయితే షూట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ వీడియో ఒకసారి నేను మూవీ మోడ్లో అయితే తీస్తున్నాను. సినిమాటిక్ ఫ్రేమ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాంట్లో తీస్తే మీకు ఏంటంటే సినిమాటిక్ ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. టాప్ అండ్ బాటమ్ చూసుకుంటే మీకు వ్యూ అయితే ఉంటుంది బ్లాక్ బార్స్. అండ్ కొంచెం ఫాస్ట్గా రన్ చేయబ్రో. దీంట్లో కూడా మీకు స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. అండ్ మూవీ మోడ్లో మీరేమైనా తీస్తే 4Kలో షూట్ చేయొచ్చు, 1080p 30లో షూట్ చేయొచ్చు, 1080p 60లో అయితే షూట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ వీడియో సార్ నేను సెల్ఫీ కెమెరాతో షూట్ చేస్తాను. 20 MP సెల్ఫీ కెమెరాతో మనకు పోకో ఎక్స్3 అయితే వస్తుంది. అండ్ చూడొచ్చు మీకు క్వాలిటీ అయితే 1080p 30fps మీరు అయితే షూట్ చేయొచ్చు సెల్ఫీ కెమెరా యూజ్ చేసి. అండ్ నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ అయితే చూడొచ్చు. అండ్ సో ఎస్, డైనమిక్ రేంజ్ గురించి మీరు అడుగుతుంటే మాత్రం బాగుంది. స్కై అయితే మనకు క్లీన్గా కనిపిస్తుంది చూడొచ్చు. డైనమిక్ రేంజ్ అంతా పర్ఫెక్ట్ ఉంది, నో ప్రాబ్లమ్. సో ఒకవేళ మీరేమైనా బ్లాగ్స్ ఇట్లాంటివంతా మీరు షూట్ చేసినప్పుడు మీకు నార్మల్ న్యాచురల్ లైట్ ఉంటే మీకు క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. 20 MP సెల్ఫీ కెమెరాది, పోకో ఎక్స్3 సెల్ఫీ కెమెరాది. అండ్ గైజ్, ఈ వీడియోసరికి ఆబ్జెక్ట్ ట్రాకింగ్ మోడ్ అని ఒక కొత్త ఫీచర్ అయితే దీంట్లో అయితే యాడ్ చేశారు. సో ఇదేం చేస్తుందంటే అది క్రాప్ చేసి మీరు కెమెరా ఒకే చోట్లో పెట్టుకున్నా కానీ అది ఇక్కడ చూడొచ్చు, నేను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మూవ్ అవుతున్నా. కెమెరా హ్యాండ్లో ఒకే సైడ్ పెట్టుకున్నా కానీ అది ఆటోమేటిక్ మిమ్మల్ని క్రాప్ చేసి జూమ్ చేసి మిమ్మల్ని ఫోకస్ చేస్తుంది అనమాట మీరు ఎటువైపు వెళ్ళినా. ఇది ఒక గ్రేట్ ఫ్యూచర్. ఫ్రెండ్స్ ఇది ఒకసారికి ఫోకస్ టెస్ట్. సో చూద్దాం ఎంత ఫాస్ట్గా ఫోకస్ చేస్తుందని. సో ఒక సెకండ్ అయితే టైం తీసుకుంటుంది ఫోకస్ అయితే చేస్తుంది చూడొచ్చు. ఫాస్ట్ ఫోకస్ అయితే ఉంది. అండ్ మనం జూమ్ చేసినప్పుడు కూడా ఇది స్మూత్ జూమ్ అవుతుంది, హార్డ్ జూమ్ అవ్వదు. చూపిస్తాను చూడొచ్చు, ఇది నార్మల్ జూమ్. సో ఇది స్ట్రక్ అవ్వదు, లైట్ జూమ్ అయితే అవుతుంది, చాలా సాఫ్ట్ జూమ్ అయితే అవుతుంది చూడొచ్చు.
ఇది ఒక ఫీచర్ నాకు నచ్చింది. సో ఎస్, మీకు స్ట్రక్ అయితే ఉండదు, చాలా స్మూత్ ఉంటుంది మీరు జూమ్ చేస్తే. ఫ్రెండ్స్ వీడియోస్ సార్కి నేను మ్యాక్రోలో షూట్ చేస్తున్నాను, అండ్ మ్యాక్రోలో కూడా మీరు వీడియోస్ అయితే షూట్ చేయొచ్చు అనమాట. ఫుల్ డీటెయిల్గా మీకు ఏమైనా వీడియో కావాలంటే మీరు మ్యాక్రోలో కూడా మీరు వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు, ఫొటోస్ కూడా షూట్ చేయొచ్చు, అండ్ మ్యాక్రోలో మీరు ఐ థింక్ జూమ్ కూడా చేయొచ్చు. వావ్, విచ్ ఈస్ ఎ నైస్ థింగ్. చూడొచ్చు జూమ్ అయితే అవుతుంది, అండ్ డోలీ జూమ్ ఎఫెక్ట్ టైప్ మనకైతే వస్తుంది. మ్యాక్రోలో కూడా మీరు జూమ్ అండ్ వీడియో అయితే తీసుకోవచ్చు, విచ్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఫోకస్ అయితే మీకు మ్యాక్స్ ఇంతవరకు అవుతుంది, ఎందుకంటే 2 MP కెమెరానే కాబట్టి ఇంతవరకు మీకు మ్యాక్రో అయితే జూమ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇవిడే ఒకసారి నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ మోడ్ ఆన్ చేసి అయితే తీస్తున్నా. సో ఇదోసరికి నేను ఒకసారికి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకసారికి వీళ్ళు. సో ఇట్లా కూడా మీరు వీడియోస్ అయితే తీయవచ్చు, లైక్ ఫ్రెండ్స్ ఏమైనా బ్యాక్ అండ్ మీరు ఫ్రంట్లో రావాలంటే ఇట్లా తీసుకోవచ్చు. ఇది ఒక కొత్త ఫీచర్ యాడ్ చేస్తారని చెప్పొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇదోసరికి నేను పోకో X3 1080p 30fps షూట్ చేస్తున్నాను. ఇండోర్ లైటింగ్ కండిషన్లో ఏమైనా వీడియోస్ షూట్ చేస్తే ఇక్కడ ఒకసారికి టాప్లో ఒక లైట్ ఉంది. సో ఆ లైట్ ఒక చిన్న లైట్ ఉంటే మీకు వీడియో క్వాలిటీ ఇట్లా అయితే ఉంటుంది ఇండోర్లో అయితే. అండ్ ఇప్పుడు నేను ఒకసారి కంప్లీట్ లో లైట్లోకి వెళ్ళిపోతాను, లో లైట్లో మీకు ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఉంటుందో ఒకసారి మీరు జడ్జ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ చూడవచ్చు కంప్లీట్లీ మీకు లో లైట్లో ఉంటే మాత్రం మీకు ఇట్లా ఉంటుంది క్వాలిటీ అయితే. ఓకే, పర్లేదు. అండ్ ఇండోర్లో షూట్ చేస్తే మీరు ఏమన్నా మంచి లైటింగ్ కండిషన్లో మీరు ఏమన్నా షూట్ చేయాలంటే మీ క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది 1080p 30fps శాంపుల్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారికి కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే చూద్దాం. వీడియో శాంపిల్స్ అయితే మీరు చాలా చూసేసారు. ఇది ఒకసారికి మనకు 64 MP షార్ట్స్ అయితే, అండ్ కంప్లీట్లీ మనకు డైనమిక్ రేంజ్ కానీ ఆకాశం సైడ్ మీరు చూడొచ్చు. సో అండ్ మనం దాన్ని జూమ్ చేసి చూసినా కానీ మనకు 64 MP కాబట్టి మంచిగా డీటెయిల్స్ అయితే ఇదైతే గ్రాప్ చేస్తుంది. కాకపోతే ఒక్క కార్నర్ సార్కి గైస్ ఒక్క ఫోటో ఒకసారికి మీకు 20-30 MB దాకా ఉంటుంది. సో అదొకటి మీరు బేర్ చేయగలిగితే మాత్రం మీకు 64 MP షార్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఒకసారికి నార్మల్ షార్ట్ మనం జూమ్ చేసి చూసినా కానీ మనకు బాగుంది క్వాలిటీ అయితే, అంత డిస్ట్రాక్ట్ కానీ అండ్ బ్లర్ కానీ అట్లే మనకేం అనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ ఇదోసరికి మనకు నార్మల్ అండ్ అల్ట్రా వైడ్. సో ఇక్కడ చూడవచ్చు లెఫ్ట్ సైడ్ ఒకసారికి మనకు నార్మల్ ఉంది, అండ్ రైట్ సైడ్ ఒకసారికి మనకు అల్ట్రా వైడ్ అయితే ఉంటుంది. మీరు ఒక జడ్జ్మెంట్ అయితే వస్తుంది నార్మల్కి వైడ్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అని. అండ్ ఇదోసరికి మనకు పోర్ట్రేట్ షార్ట్స్. సో పోర్ట్రేట్ షార్ట్స్ మనం జూమ్ చేసి చూసినా కానీ మనకు క్వాలిటీ అయితే బాగుంది. ఫేస్ మీద కలర్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ ఎడ్జ్ డిటెక్షన్ చూడొచ్చు, ఆమ్ కింద కూడా చూడొచ్చు, చెయ్యి కింద క్లీన్ ఎడ్జ్ డిటెక్షన్ అయితే చేసింది. అండ్ కలర్ స్క్రీన్ టోన్స్ అంతా మీకు న్యాచురల్ అయితే వస్తుంది అనమాట. అండ్ మీరు ఒకసారికి బొకే లెవెల్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇదోసరికి మీకు నార్మల్ అండ్ అపర్చర్ మీరు కొంచెం తగ్గిస్తే మీకు ఇట్లా వస్తుంది. సో అండ్ నెక్స్ట్ ఇంకా తగ్గిస్తే మాత్రం మీకు మ్యాక్సిమం ఇంతవరకు మీకు బ్లర్ అవుతుంది. 2 MP లెన్స్ అయినా కానీ గైస్ నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను క్వాలిటీతో. సో 2 MP లెన్స్ ఇంత వర్క్ చేస్తుందంటే నాకు కొంచెం బెటర్గా అనిపించింది. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ స్కిన్ టోన్ కంప్లీట్ మీరు చూడవచ్చు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చూడవచ్చు, అండ్ న్యాచురల్గా వస్తుంది. ఎక్స్ట్రా బ్యూటీ కానీ అదేం యాడ్ చేయట్లేదు. సో నాకు పోర్ట్రేట్ షార్ట్స్ చాలా నచ్చింది. అండ్ ఇదోసరికి మనకు నార్మల్ షార్ట్ ఏదైతే ఉంటుందో 64 MP లాంచ్ చేయకుండా తీసింది. అండ్ డీటెయిల్స్ అండ్ డైనమిక్ రేంజ్ చూడవచ్చు ఆకాశం. సో చాలా బాగుంది. అండ్ దాన్ని మనం జూమ్ చేసి చూసినా కానీ మనకు చూడవచ్చు డీటెయిల్స్ అనేవి చాలా బాగా గ్రాబ్ అయితే చేస్తుంది. అండ్ గైస్ ఒకసారికి మనకు సినిమాటిక్ రేషియోలో ఒకసారికి మీరు పోర్ట్రేట్ షార్ట్స్ కూడా తీసుకోవచ్చు, వీడియోస్ కూడా మీరు అయితే షూట్ చేసుకోవచ్చు. వీడియో శాంపుల్ అయితే మీరు చూసారు. అండ్ దీంట్లో కూడా మీరు పోర్ట్రేట్ అయితే తీయవచ్చు, ఎడ్జ్ డిటెక్షన్ కానీ అండ్ టాప్లో బాటంలో బార్స్ అయితే ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ ఒకసారికి మనకు పోర్ట్రేట్ షార్ట్స్. సో పోర్ట్రేట్ షార్ట్స్లో ఎడ్జ్ డిటెక్షన్ కానీ ఫ్లవర్స్ అయితే తీశాను, ఆ పెటల్స్ దగ్గర కానీ కంప్లీట్లీ లీవ్స్ కానీ కంప్లీట్ పర్ఫెక్ట్ ఎడ్జ్ డిటెక్షన్ అయితే ఉంది. నేనైతే ఇంప్రెస్ అయ్యాను హ్యూమన్ పోర్ట్రేట్స్లో అండ్ ఫ్లవర్ పోర్ట్రేట్స్లో మీకు పోర్ట్రేట్ షార్ట్స్ అండ్ ఆ కలర్స్ కానీ అంత పర్ఫెక్ట్ అయితే వస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్ అయితే నాకు చాలా నచ్చిందనమాట. సో ఇది కొన్ని పోర్ట్రేట్ షార్ట్స్ అయితే. అండ్ నెక్స్ట్ మనం మ్యాక్రో గురించి మాట్లాడుకున్నట్లయితే ఓకే, ఏదో ఫీచర్ ఇచ్చారు కదా యూజ్ చేసుకోవాలి, అంత మాత్రం మనకైతే ఉంది క్వాలిటీ అయితే. ఒక్కొక్కసారి బ్లర్ అవుట్ అయిపోతుంది, ఒక్కొక్కసారి బాగా వస్తుంది. ఇట్లా వీడియోస్ ఫొటోస్ రెండు మీరు అయితే షూట్ చేసుకోవచ్చు. నేనైతే అంత ఇంప్రెస్ అవ్వలేదు. ఏదో ఫీచర్ ఇచ్చారు యూజ్ చేసుకోవచ్చు, ఒక్కొక్కసారి మీకు యూజ్ అవ్వచ్చు. కాకపోతే దీని మీద మీరు ఏమి డిపెండ్ అవ్వకండి, అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమకండి. ఇదోసరికి మనకు ఫ్రంట్ సెల్ఫీలో 20 MP సెల్ఫీతో వస్తుంది. కాకపోతే 20 MP సరిపోయినంత అది క్వాలిటీ అయితే ఇవ్వట్లేదు అని నాకైతే అనిపించింది. ఏదో లెన్స్ ఇచ్చారు కానీ అంత క్వాలిటీ అయితే ఇది ఇవ్వట్లేదు. ఓకే ఓకే,
సెల్ఫీస్ అయితే మీరు తీసుకోవచ్చు. హెచ్ డిటెక్షన్ కానీ పోర్ట్రేట్ షాట్స్లో అంతా పర్ఫెక్ట్ ఉంది, నో ప్రాబ్లం. డైనమిక్ రేంజ్ కూడా బాగానే ఉంది ఫ్రంట్ సెల్ఫీలో. ఇదేసరికి లో లైట్లో సెల్ఫీ అనమాట, లో లైట్లో పోర్ట్రేట్లో నేనైతే తీశాను. అండ్ లో లైట్లో మీరు చూసుకున్నా కానీ క్వాలిటీ మీకు అయితే బాగుంది. అండ్ దాంట్లో నేను పోర్ట్రేట్ షాట్ కూడా తీశాను, లో లైట్లో చూసుకున్నా కానీ మనకు ఇయర్స్ దగ్గర అంతా క్లీన్గా హెడ్ డిటెక్షన్ అయితే చేసింది, బాగా ఆప్టిమైజేషన్ అయితే చేశారని మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇవ్వసరికి మనకు బ్యాక్ కెమెరా లో లైట్ శాంపిల్స్ ట్యూబ్ లైట్ కండిషన్లో మీరు ఏమైనా ఫొటోస్ ఇస్తే మీకు క్వాలిటీ అయితే ఇంత మాత్రం అయితే ఉంటుందన్నమాట. అండ్ మనం ఇదొసరికి మనకు లో లైట్ అల్ట్రా వైడ్ బ్యాక్ కెమెరాతో అయితే తీశాను. అండ్ నెక్స్ట్ ఇదొసరికి మనకు క్లోన్ మోడ్ గైస్, సో మీరు ఏం చేయొచ్చు అంటే డబల్ యాక్షన్ అయితే చేయొచ్చు. దీంట్లో క్లోన్ మోడ్ అని ఒక ఫీచర్ అయితే ఉంటుంది, మీరు ఒక సైడ్ ఒక యాక్టింగ్ చేసి సెకండ్ సైడ్ ఇంకొక పోజ్ ఇస్తే మీకు ఫొటోస్ అయితే ఇట్లా క్లిక్ చేస్తుంది. ఇది ఒకసారి మీరు ఏమైనా పోకో ఎక్స్రీ కొంటే మాత్రం ట్రై చేయండి. అండ్ గైస్ ఈసారి మనకు నైట్ స్కేప్ అంటే నైట్ మోడ్ ఆన్ చేసి అయితే తీశాను. అండ్ నాకు ఇక్కడ మ్యాక్రో అండ్ నైట్ స్కేప్ మాత్రం అంత నచ్చలేదన్నమాట ఈ స్మార్ట్ ఫోన్లో. సో ఏదో ఇచ్చారు ఫీచర్ మనం అయితే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే మనకు చాలా నాయిస్ అయితే ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, ఈసారి ఆఫ్ చేసి తీస్తే మీకు ఇంత మాత్రం ఉంటుంది, ఆన్ చేసి ఇస్తే పెద్ద మీకు ఏం చేంజెస్ అయితే ఉండవు. సో మ్యాక్రోతో నైట్ స్కేప్తో మీరు అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోమాకండి, మిగతా అంతా మీకు చాలా సూపర్గా ఉంది. అండ్ ఫైనల్లీ నా రివ్యూ గురించి అడుగుతుంటే మాత్రం ఖచ్చితంగా మీకు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవాలంటే లేదు మూవీస్ మీరు ఏమైనా షూట్ చేయాలంటే షార్ట్ మూవీస్ కానీ చాలా స్టేబుల్గా ఉంటుంది మీకు వీడియోస్. మ్యాక్సిమం 4K 30 FPS వరకు మీరు షూట్ అయితే చేసుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్స్ లెడ్ డిటెక్షన్ కావచ్చు, మూవీ ఫ్రేమ్ కావచ్చు, క్లోన్ మోడ్ ఫీచర్స్ అయితే కావచ్చు. అండ్ దీంట్లో సార్కి వీడియో బొకే అయితే లేదు, వీడియో బ్లర్ చేసే అట్లాంటి ఆప్షన్స్ అయితే దీంట్లో ఏం నేనేం నోటీస్ అయితే చేయలేదు. ఫ్రంట్ శాంపిల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీకు పర్ఫెక్ట్ అయితే ఉంది. పోర్ట్రేట్ షాట్స్ కానీ అండ్ స్లో మోషన్ కానీ అంతా ఉంది. ఆల్రౌండ్ మీకు ఒక 20K బెస్ట్ మొబైల్ కెమెరా ఫుల్ పవర్ ప్యాక్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కొనవచ్చు. కాకపోతే అదే నైట్ స్కేప్ అండ్ మ్యాక్రో అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోమాకండి. ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే. ఇప్పుడు నచ్చే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కొద్దిగా వచ్చారు మీరు మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై కెమెరా రివ్యూ. సో మీకు కొంచెం యూజ్ అయింది అనుకుంటాను, కొంచెం జడ్జ్ చేస్తారనుకుంటాను దీని కెమెరా ఎట్లా ఉంటుంది అనేసి. సో ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దిస్ ఆర్ ది సైనింగ్ ఆఫ్. ఇంకో వీడియోలో మేము కలుస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.